పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు ఇందాకలు అన్నారు ఈ కాఫ్ ఫెమ్ వల్ల మనకి శ్వాస తీసుకోవడం ప్రాబ్లం అయిపోతుంటుంది, అలాగే ఆయాసం కూడా వచ్చేస్తుంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నారు. ఈ శ్వాసకోశకు సంబంధించి ఇంకేమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా, అంటే ఓన్లీ ఆయాసము లేదంటే శ్వాస తీసుకోవడమే ప్రాబ్లం కాకుండా? అదే, శ్వాసలో ఇబ్బందులు బాగా ఉన్నప్పుడు ఇది అంటే సాధారణంగా ఈ క్రానిక్ బ్రాంకైటిస్ కానీ బ్రాంకెక్టిసిస్ కానీ దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్స్ ఉండే వాళ్ళల్లో ఆ ఫ్లెమ్ జమ అవటం, తర్వాత ఆయాసం అంటే ఊపిరి సరిగ్గా ఆడకపోవటం, దీని మూలాన వాళ్ళకి రెస్పిరేటరీ ఫెయిల్యూరు, రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అనేవి ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ఒకసారి ఇలాంటి ప్రాబ్లం మొదలవుతే అది రాను రాను వాళ్ళకి ఉధృతంగా మారి వాళ్ళు కంటిన్యూస్గా ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకోవడం, కొంతమంది ఈ సీప్యాప్ లేదా బైప్యాప్ అనే ఈ ప్రెషర్ సపోర్ట్ తోటి మనం అంటే వెంటిలేటర్ అనమాట, ఆ హాస్పిటల్ అయితే పెద్ద వెంటిలేటర్లు ఉంటాయి కానీ వీళ్ళకి జబ్బు తక్కువగా కాబట్టి ఇంట్లోనే ఆ వెంటిలేటర్ పరికరాన్ని వాడుకుంటూ వాళ్ళ శ్వాస ప్రక్రియని వాళ్ళు సజావుగా అయ్యేటట్లుగా, ఆయాసంలో ఇబ్బంది లేకుండా, ఆక్సిజన్ సప్లైలో ఇబ్బంది లేకుండా, హార్ట్ మీద ప్రెషర్స్ తక్కువగా అయ్యేటట్లుగా ఇవి చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలు అనమాట. కాకపోతే ఈ మెజారిటీ పేషెంట్స్ బాగా సన్నగా ఉంటారనమాట. ఈ క్రానిక్ బ్రాంకైటిస్ లాంటి పేషెంట్స్ వాళ్ళకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం మూలన, ఒకటి రెండు వాళ్ళ డైట్ కూడా పోషకాహార పదార్థాలు బాగా తక్కువగా ఉండడం మూలన వాళ్ళు బాగా సన్నగా అవడం, బాడీ మాస్క్ ఇండెక్స్ అంటాం అనమాట, బాడీ మాస్ ఇండెక్స్ అని, ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేది బాగా తక్కువైపోతుంది. ఆ తక్కువైన వాళ్ళలో ఇన్ఫెక్షన్లు రావడం, అవి చాలా ఉధృతంగా మారడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు డయట్ ఇవన్నీ కూడా న్యూట్రిషియస్ డయట్, బాగా ప్రోటీన్స్ అనేవి బాగా తీసుకోవాలి, వాళ్ళ మజిల్ మాస్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత రాను రాను వీళ్ళంతా అంటే వాళ్ళ పనులు కూడా చేసుకోలేకపోతారనమాట, ఎలాంటి కొంచెం ఎగ్జర్షనల్ వర్క్ చేసినా కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. సో ఆ ఎగ్జర్షనల్ వర్క్ చేసుకునేటప్పుడు ఆయాసం రాకుండా ఉండాలంటే వాళ్ళు ఏదో కొద్దో గొప్ప ఎక్సర్సైజ్ అనేది రోజు చేస్తూ ఉండాలి. ఈ రోజు ఎక్సర్సైజు అని అంటే ఒకే రోజున మనం ఒక 5 కిలోమీటర్లు నడవడం అట్లా వడివడిగా చేయడం కష్టం. కొన్ని రోజులు కొన్ని స్టెప్స్, కొన్ని 100 మీటర్లు, రెండో రోజు 200 మీటర్లు, అంటే ఇంక్రిమెంటల్గా అనమాట, వారం వారం అలాగే మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళని మొత్తానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లుగా మనం చేయాల్సి ఉంటుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కూడా ఈ దీర్ఘకాలికంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో ఫిజికల్ ఎబిలిటీ, ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా లిమిటేషన్లో ఉంటుంది, దాన్ని ఇంప్రూవ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, చలికాలం రాగానే మనకి అస్తమా ప్రాబ్లమ్స్ అలాగే శ్వాసకోశకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు, వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ట్రీట్మెంట్ అంటే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టే ఉంటాయి. చాలా మెజారిటీ మందిలో ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే సెల్ఫ్ లిమిటింగ్గా ఈ కామన్ కోల్డ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. కాకపోతే కొద్దిగా ఉధృతంగా ఉన్న వాళ్ళలో, ఇబ్బంది అవుతున్న వాళ్ళలో, ఆఫీస్కి వెళ్ళలేము లేదా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి లేదా స్కూల్కి వెళ్ళలేము అన్న పరిస్థితిలో మాత్రం కొంచెం అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పారాసిటమాల్ జ్వరాన్ని కానీ, డీకంజెస్టెంట్స్, యాంటీహిస్టమిన్స్ లేదా సెట్రిజిన్కి సంబంధించిన మందులు ఆ కంజెస్టన్ అవన్నీ తగ్గించడానికి ఇస్తే సరిపోతుంది. అయితే కొంతమందిలో వాళ్ళలో కొంతమందిలో మాత్రం యాంటీబయాటిక్స్ కూడా ఒక వారం రోజులు యాంటీబయాటిక్స్ ఇచ్చేసినట్లయితే ఆ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. సో మెజారిటీ ఈ యాంటీబయాటిక్స్ లేదా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఆవిరి పీల్చడం నీళ్ళల్లో అంటే అమృతాంజన్ కానీ, విక్స్ కానీ లేదా పసుపు కానీ ఇలాగ వేసి మనం ఆవిరి పట్టడం ఒక 10 నిమిషాలు ఉదయం రాత్రి, అలాగే గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి గొంతులో పడేటట్లుగా గార్గ్లింగ్ చేయటం, ఇలాంటి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోటి సరిపోతుంది. కాకపోతే బాగా సివియర్గా ఇన్ఫెక్షన్లు వీటన్నిటి వల్ల తర్వాత కూడాను అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తర్వాత యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడిన తర్వాత కూడాను వాళ్ళకు తగ్గకపోతే మాత్రం హాస్పిటల్లో ఉంచి వాళ్ళకి అంటే ట్రీట్మెంట్ ఇంజెక్టబుల్ డ్రగ్స్ అలాంటివి ఇస్తే మంచిది. ఓకే డాక్టర్ గారు, చివరిగా ఈ అస్తమా అలాగే శ్వాసకోశ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఈ దీర్ఘకాలికంగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ఎవరైనా కూడా, ముఖ్యంగా అలర్జీ కానీ, ఆస్తమా కానీ, బ్రాంకైటిస్, నిమోనియా లేదా ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్, సో వీళ్ళందరూ కూడాను ఏంటంటే ప్రొటెక్షన్ తీసుకోవాలి. చలిగాలిలో వెళ్ళకూడదు, వెళ్ళినట్లయితే ఈ మఫ్లర్ కాదు ముక్కుకి నోటికి గుడ్డ అడ్డం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ముక్కు నోటి గుండా వెళ్ళే చలిగాలితోటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కంప్లీట్గా మాస్క్ అనేది ముక్కుకు నోటికి ఉంచడం చాలా అవసరం. అలాగే ఒకవేళ సిమ్టమ్స్ ఏమన్నా వస్తూ ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించడం, దాని ఆ సిమ్టమ్స్ ఇంకా ఉధృతం కాకుండా
కొంచెం అంటే ఇంట్లోనే చిట్కా వైద్యాలతో పాటు ఈ ట్రీట్మెంట్లు కూడా వాడుకున్నట్లయితే ఆ జబ్బు సీరియస్గా మారకుండా చేసుకోవచ్చు. రెండవది, ఈ వ్యాక్సిన్లు అనేవి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి కాబట్టి ఆ వ్యాక్సిన్లన్నీ కూడాను ఈ దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా సీరియస్గా అవ్వకుండా డేంజర్లో పడకుండా చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్, అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేవి ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు తీసుకుంటే మనం అంటే బాడీని ప్రొటెక్ట్ చేసుకుని అసలు ఎలాంటి ప్రమాదాలకు లోను కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చలికాలంలో మనకి దీర్ఘకాలికంగా బాధ పెట్టే సమస్యల గురించి, అలాగే శ్వాసకోశ సమస్యల గురించి, అలాగే మనకి అస్తమా ఎందుకు వస్తుందనే విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్, చూసారు కదండి ఇవాళ పల్మనాలజీ కార్యక్రమం. అసలు చలికాలంలో అస్తమ ఎందుకు వస్తుంది, అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఇలాంటి విషయాలన్నీ డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. డాక్టర్ గారు ఇచ్చిన సలహా సూచనలు పాటించి ఆరోగ్యంగా ఉండండి, చూస్తూనే ఉండండి మంచి ఆరోగ్యం కోసం టీవీ 7. నమస్కారం.